అబ్బాయి మా ఇంటికి కాబోయే అల్లుడండి. అతన్ని గౌరవంగా చూసుకుంటా, అది మా బాధ్యత. అది మీ మాటల్లో మాత్రమే ఉంది, చేతల్లో మాత్రం కనబడట్లేదు. అవతల గంజికావడికి టైం అవుతుంది. మీ పెళ్లి పెద్ద ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. ఇక ఈయనంటారా, అంతా మేనమావ పోలికే. ఒరే అంకిత్, ముందు గంజికావడి కార్యక్రమానికి ఏర్పాట్లు చేయి. సరే అమ్మా. సేనయ్య గారు మీరు కూడా వెళ్ళండి, మేమంతా వచ్చేస్తాం. భగవంతుడా, ఈ పెళ్ళయ్యే వరకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడు. వెళ్ళి భోజనమ్మా. హలో, ఎక్కడికి? కనిపించడంలా భోంచేయడానికి. అబ్బో, తిందామనే. ఆ మరి. హలో, మీ సెటప్ ఇక్కడ కాదు, అటువైపు. అటెందుకు? ఇది మోరేంజ్, మీరేంజ్ సెటప్ అక్కడ. వెళ్ళి తృప్తిగా తినండి. మగ పెళ్లి వాళ్ళం, మమ్మల్ని అవమానిస్తారా? చెప్తానుండు బావా. ఓ సినే బావా, ఇలా రా. ఏంట్రా అరుపులు, ఏమైంది? నీ కొడుకు పెండ్లికి పిలిస్తే వచ్చాం గాని తిండి గతిలే కాదురా. రై, ఆ మాట అన్నది ఎవర్రా? ఇదిగో వీళ్ళు. ఎవరయ్యా మీరు? ఆడ పెళ్లి వాళ్ళం. వీళ్ళెవరో తెలుసా? మగ పెళ్లి వాళ్ళు. మగ పెళ్లి వాళ్ళని గౌరవించడం మీ బాధ్యత. ఈ విషయం తెలియని మిమ్మల్ని ఏ తలకు మాసిన వాడా పెళ్లికి పిలిచింది? మా విష్ణునేమైనంటే ఊరుకునేది లేదో. ఊరుకోకపోతే ఉరేసుకొని చావడాయా. ముసలి వాళ్ళతో మీతో నాకు మాట్లాంటి. ఆ విష్ణుని పిలవండి, పిలవండి విష్ణుని. ఏంటి బావా, ఏమైంది? ఈ అరికథ నేను నీకు తర్వాత తీరిగ్గా వినిపిస్తాను, కానీ ముందు మన వాళ్ళందరినీ బండెక్కించు. దేనికి బావా? దేనికేంటి? ఈ పెళ్లి జరగదు. నీకు నచ్చనప్పుడు ఆపేయడానికి ఇది పేకాట కాదు, పెళ్ళి. ఈ విషయం మాకు తెలుసు, కానీ తమరు బొట్టు పెట్టి మరీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళు మా వాళ్ళని అవమానించారు. మా వాళ్ళని అవమానిస్తే ఈ సీనయ్యను అవమానించినట్టే. ఈ సీనయ్య అవమానం జరిగిన చోట ఉండడు. దానికి అవసరమైతే ఈ పెళ్ళి ఆపేస్తాను. ఏంటి సీనయ్య గారు ఆ మాటలు? వాళ్ళేదో తెలియకనుంటారు. ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను. అది కాదమ్మా, తెలియకన్నారు, నేను ఊరుకుంటాను, కానీ మా వాళ్ళు ఊరుకోరు. సీనయ్య కొడుకు పెళ్లి ఎలా జరిగిందనని ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ వీళ్ళని అడుగుతారు. ఏం చెప్తారు? ఇదిగో ఈ భాగవతం చెప్తారు. నేను గోదట్లోకి చావడానికి ఇదిగో ఈ ఒక్క కారణం చాలు. హలో సీనయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. చేయడానికి ఏమీ లేదు, ఈ పెళ్ళి ఆపేసి మూటాముల్లె తీసుకుని బయలుదేరడమే. చూడమ్మా, ఏదో ఒకటి చెయ్యకపోతే నిజంగానే పెళ్ళి ఆపేస్తాడు. ఆయన కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఏం చేసినా మీరు అలా చూస్తూ ఉండండి, సరేనా? ఇదిగో పెద్ద మనిషి, చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చెప్పమంటారు? మీ వాళ్ళతో మా వాళ్ళకి క్షమాపణ చెప్పించండి, సరిపోతుంది. సీతయ్య నువ్వు ఆగు బావా, అన్నిట్లో పెళ్ళి ఆగిపోతే నీకు మాత్రం అవమానం కాదా? బొమ్మన నోటితోనే క్షమాపణ అడిగితే నువ్వు గెలిచినట్టే కదా. సరే, అయితే ఆ మొక్కేదో త్వరగా చెప్పించు. అన్నయ్య, నీ మేనకోడలి పెళ్ళి ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. బాబాయ్, ఆయనకు సారీ చెప్పండి. ఒరేయ్ పదండ్రా, పదండి బాబాయ్. నీకు నా మీద గౌరవం ఉంది కదా, ఉంటే వాళ్ళకి సారీ చెప్పు. సారీ వినపల్లా, సారీ గట్టిగా,
సారీ. ఇందాక మీరు మా వాళ్ళనన్నారే అంత గట్టిగా. సారీ. సరిపోతుందా? ఎరా వినిపించిందా? ఎల్లండ్రా వెళ్ళి భోంచేయండి పండే. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అన్నయ్య. ఎంగిలాకెత్తేయటానికి కూడా పనికిరానివాడు నీ ఇంటికి వచ్చి నీ మీద పెత్తనం జలా ఇస్తున్నాడు. అది రా నీ బతుకు. లోపల గన్నుందిగా, భద్రంగా ఉంచు. దీపావళికి వాడుదు కానీ.